హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో పెట్టిన అన్వేష్ అనే గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి చాలామంది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, బట్ ఒక 5% 2% చిన్న నెగిటివ్ అని కాదు, కొంతమంది ఏమంటున్నారంటే అన్వేష్ మనీ ఏమైనా ఇచ్చాడా ఈ వీడియో కోసం, లేదంటే వాళ్ళగట్టి ఎక్కడ మాట్లా, అంటే ఇలాంటి చిన్న చిన్నవి అనేది నేను చెప్పిన దానికి ఆన్సర్ అయితే ఇచ్చారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే అన్వేష్ అనియ వీడియో చేశారు, ఇప్పుడు దీని మీద కాంట్రవర్సీల మీద వీడియోస్ చేస్తున్నారు, అందులోని మాట్లాడుతున్నారు కదా, అంటే ఇప్పుడు అందరూ చూస్తారు కదా లేడీస్, నేను దాని గురించి చిన్న చెప్పాను చిన్నగానే. అంతా బాగానే ఉంది, కొంచెం ఆ లాంగ్ వేస్ తీసేస్తే ఇంకా మీరు అన్ని తోపని అందరికీ తెలుసు, బాగా వీడియోస్ మాత్రం ఎలా చేస్తున్నారో మనం చూసాం విత్ ప్రూఫ్స్తో సహా. నేనేమంటున్నానంటే నెక్స్ట్ కొంతమంది ఏమని చెప్తున్నారంటే మనీ ఏమైనా ఇచ్చా అన్వేష్ బ్రో అని చెప్పి అడిగారనమాట. మనీ నాకు కావాలి అనుకుంటే అన్నయ్య అంత ఛానల్కి హైప్ ఇచ్చారు ఆ రోజు ఆల్ ఇండియా ట్రిప్లో, నేను దాన్ని క్యాష్ చేసుకోవచ్చు, అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి అన్నీ చేస్తాను అన్నాడు. గోప్రో నువ్వు తీసుకో, నా దగ్గర ఉంది, తర్వాత నీకు మనీ ఎప్పుడైతే వస్తుందో యూట్యూబ్ నుంచి నాకు అప్పుడు ఇచ్చే అని చెప్పారు. నేను అప్పుడే నేను తీసుకుని ఉండేవాడిని, వీడియోస్ మనీ కావాలనుకుంటే నేను అప్పుడే ఆపర్చునిటీ నేను తీసుకుని ఉండేవాడిని. బట్ ఏంటి అంటే నాకు చెప్పాను కదండి ఆ వీడియోలో, నేను ట్రావెలింగ్ అంటే నేను హార్ట్ఫుల్గానే ఆస్వాదిస్తాను, వీడియోస్ పెట్టి తీసి దాన్ని అప్లోడ్ చేసి అలా నేను చేయలేను. ఈ తర్వాత దాని తర్వాత నేను చాలా టూర్స్ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కర్ణాటక వెళ్ళాను, గోవా వెళ్ళాను, చాలా వెళ్ళా ట్రిప్స్ చేశాను నేను. మళ్ళీ అంటే నేను సింగిల్గా వెళ్ళిన ట్రిప్స్ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా రాము బ్రదర్తో కూడా నేను వెళ్ళిన ట్రిప్స్ ఉన్నాయి, కావలసి మీరు చూడండి రామ్ అనే ఛానల్స్లో కూడా ఉంటుంది. అంటే ట్రావెలింగ్ను ఒక ట్రావెల్గా నేను ఆస్వాదిస్తాను. నెక్స్ట్ మనీ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అంటే ఒక నాకు వేల మనీ కావాలి అనుకుంటే నేను అలా చేసేవాడిని. ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడుతుందంటే నేను డెఫినెట్గా చేస్తాను ఆ పని, అంటే అన్వేష్ అనేలాగే నా మైండ్ సెట్ కూడా ఏదైనా నలుగురికి ఉపయోగపడుతుంది మనం చేద్దాం అనుకుంటే నేను డెఫినెట్గా నేను దానికి సపోర్టివ్గా నిలుస్తాను. నా దగ్గర ఏమైనా ఉంటే కూడా అది నేను చెప్తాను. ఆల్రెడీ అన్వేష్ అనే నా దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఒక దాని గురించి, అంటే ఈ ఏజ్లో 26 ఏజ్లోని నీవు ఇంత దీనిగా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి సేమ్ ఆ రోజు ఎక్కడ డార్జిలింగ్ దగ్గరలో ఉన్నాం మేము, ఆ రోజు ఒక వీడియో చేయడం జరిగింది, దానికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. నెక్స్ట్ నేనేమంటున్నానంటే ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర ఒక 2 business opportunities ఉన్నాయి, అది నేను ఫ్రీగానే ఇస్తాను. ఫ్రీగా అంటే చాలామంది ఇప్పుడు జాబ్స్ లేకుండా చాలామంది ఉన్నారు, ఇన్కమ్ లేకుండా కూడా చాలామంది ఉన్నారు. నా దగ్గర రెండు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ 2 opportunities నేను ఇస్తాను ఫ్రీగా. చూడండి ఇక్కడ మనీ ఏమి మనం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, నేను ఫ్రీగా ఆపర్చునిటీ అనేది నేను ఇస్తాను. దానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రెస్పాండ్ కావచ్చు, ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపర్చునిటీ గురించి చెప్తాను. ఆ ఆపర్చునిటీ ఏంటి అంటే చాలామంది మొబైల్స్లో రీఛార్జెస్ చేస్తున్నారు, ప్రతి ఇంటికి అవసరమవుతున్నాయి. 2-3 రీఛార్జెస్ డిష్ టీవీస్తో కలుపుకుంటే ఒక 500 to 1000 rupees అనేది ఒక ఇంట్లో రీఛార్జెస్ చేస్తున్నారు. రీఛార్జెస్ మనం చేస్తున్నాం కరెక్టే, దానివల్ల మనకి అమౌంట్స్ ఏమైనా సేవ్ అవుతున్నాయంటే సేవ్ అవ్వట్లేదు. అమౌంట్ సేవ్ అవ్వకపోగా 2 rupees ఇప్పుడు జిఎస్టీ కూడా యాడ్ చేశారు, ఫోన్పేలో చేసిన వాళ్ళు కదా అందరికీ తెలుస్తుంది, దానివల్ల చాలామంది ఇందులో జిఎస్టీ యాడ్ చేస్తున్నారని చెప్పేసి గూగుల్ పేలో కూడా చేసుకుంటున్నారనమాట. అలాగా నా దగ్గర ఉండే ఆపర్చునిటీ అంటే నా దగ్గర ఒక యాప్ ఉంది, ఆ యాప్లో నుంచి కనుక మీరు చేసుకోగలిగితే ప్లేస్టోర్లో ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, డబ్బులు ఏం కట్టక్కర్లేదు. ఆ యాప్లోనికి మీరు లాగిన్ అయ్యి మీ ఇష్టం మీరు డిష్ టీవీస్ కానీ రీఛార్జెస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు, మొత్తం అన్నీ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కట్టుకోవచ్చు, గ్యాస్ సంబంధించి బిల్స్ కూడా మనం పే చేసుకోవచ్చు, ఫోన్పే లాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ మన క్యాష్ బ్యాక్ అనేది ఎంత వస్తుంది, ఇప్పుడు నేను చెప్పే నా యాప్లో చేసుకుంటే ఎంత వస్తుంది, ఎస్ఎంఎస్ లింక్ వ్యాలిడ్ అని ఉంటుందండి దాంట్లో, అందులో కనుక మనం చేసుకున్నట్లయితే మీరు మినిమంగా 200 rupees చేసుకు 240-230 rupees చేసుకుంటారు ఒక రీఛార్జ్కి. ఒక రీఛార్జ్ పైన మీకు 10 rupees
లభిస్తుందండి. అంటే 100కి 3 రూపీస్ చొప్పున మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఓకేనండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, అదేవిధంగా నేను స్క్రీన్ మీద కూడా నేను మీకు పెడతాను నా నెంబర్. ఎవరైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దానికి ఆంధ్ర తెలంగాణకి నేనే డీలర్షిప్ అండి మొత్తం. ఆ యాప్లో నుంచి మీకు నేను ఫ్రీగా ఇస్తాను, నేను మనీ పే చేసుకున్నాను కానీ నేను మీకు ఫ్రీగా ఇస్తాను. అంటే ఇందులో చేసుకోవడం వల్ల మీకు యూజింగ్ ఏంటి అంటే, ప్రతి 500 నుంచి 1000 రూపాయల మీద మనం 35 నుంచి 40 రూపీస్ మనం సేవ్ చేసుకోవచ్చు. మరి 30 రూపీస్ 40 రూపీస్ తక్కువ, మరి మనకి ఒక డైలీ ఒక 300 రూపీస్ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి అనేది మనం, అది ఎలా చేయాలి ఏంటి, డైలీ ఒక 300 రూపీస్ మనం సంపాదించుకోవాలంటే ఈ యాప్లో నుంచే అది ఎలా అవుతుంది అనేది నాకు మీరు కాల్ చేస్తే నేను దాని గురించి వివరిస్తాను. అంటే నేను మీకు డిస్ట్రిబ్యూటర్గా నేను ఆ యాప్ ఇస్తే మీరు దాన్ని ఎవరికైనా సరే మీరు షేర్ చేయొచ్చు, ఎన్ని 100ల మందికైనా. అలాగే మీరు షేర్ చేసిన ఆ యాప్ వాళ్ళు కనుక అదే యాప్లో రీఛార్జ్ కనుక చేసుకుంటే, కానీ మినిమంలో 300 చేస్తే మీకు తన నుంచి ఒక 3.5 నుంచి 4 రూపీస్ మీకు యాడ్ అయిపోతుంది. అలా మీరు యాప్ని ఎంతమందికైనా మీరు ఇవ్వచ్చు. ఇలా ఇది ఫ్రీ బిజినెస్, ఇందులో మనం ఎవరికైనా సరే ఒక రూపాయి కూడా మనం కట్టమని మనం చెప్పట్లేదు. నెక్స్ట్, ఇదే విధంగా నా దగ్గర ఇంకొక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది, అది ఫ్రీగా మనం చేసుకోవచ్చు. ఇలాగా నా ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు నేను చెప్పిన SMS లింక్ వ్యాలెట్లోనే పెర్ డేనే 500 నుంచి 5000 వరకు పెర్ డేనే తీసుకుంటున్నారు. ఓకేనండి. ఇంకా ఏంటి అంటే మనం ఫ్యూచర్లో చాలా వరకు జాబ్స్ అనేవి ఎవరికి ఉండట్లేదు. ఇండివిజువల్గా ఎవరికి వారు, నేను చెప్పేది ఏంటంటే మీ అందరికి అడ్వైజ్ అని నేను ఇవ్వట్లేదు. ఇండివిజువల్గా ఇప్పుడు మనకున్న టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకొని చాలా కష్టపడి ఎంత చేసినా సరే మనకి జాబ్స్ అనేవి దొరకట్లేదు. ఇప్పుడు దాదాపుగా 85% యూత్ చాలామంది కూడా కష్టపడుతున్నారు జాబ్స్ కోసం, కానీ జాబ్స్ అనేవి ఎవరికి కూడా లేవు ప్రస్తుతానికి, అది మనకు తెలిసిందే. అలా మరి ఈరోజు మన ఫ్యామిలీకి మనం భారం అవ్వకూడదు అంటే మనం ఇండివిజువల్గా మనం వర్క్ చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడగలిగితే ఎంతో కొంత మనం ఫ్యామిలీకి యూజ్ అవుతాం. ఓకేనండి. అలా మనం చేసిన రోజు డెఫినెట్గా మనలో ఒక కాన్ఫిడెన్స్ కూడా మనకి కలుగుతుంది. నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందండి, చాలా అవకాశాలు ఉన్నాయి, బట్ అందులో మనం ఏది బెస్ట్ అని చూస్ చేసుకొని అందులో మనం కనుక రాణించగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కెరియర్తో పాటు మంచి సెటిల్మెంట్ కూడా వాళ్ళకి ఉంటుందండి. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నానండి. అంటే నేను మనీ కోసమే నేను వీడియోస్ చేయాలని మీకు తెలిసింది. నేను ఆ రోజు వచ్చిన రోజు హైప్ ఇచ్చిన రోజే అన్వేష్ అనే గారు నేను చేసి ఉండేవాడిని. నాకు అన్వేష్ అనే అంటే ఎందుకు అంత రెస్పెక్ట్ ఉంది అని అంటే, తను హెల్ప్ చేయడమే కాదండి, అంటే కెమెరా ముందనే కాదు, కెమెరా ఆఫ్ కెమెరాలో కూడా హెల్ప్ చేసే గుణం ఉంది. నెక్స్ట్, చిన్న క్రియేటర్స్ చాలామంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు, కానీ వాళ్ళ గురించి కూడా చెప్పి సపోర్ట్ చేస్తానని కూడా చాలాసార్లు చెప్పారు. అదేవిధంగా చాలా ఛానల్ ఫస్ట్ ఈయన ఛానల్ చూసే చాలా ఛానల్స్ కూడా మనకి రావడం జరిగింది, ముందుకు రావడం జరిగింది. అలా చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు అన్వేష్ అన్నయ్య గురించి చెప్పాలంటే. కానీ నిజంగా నేను అన్వేష్ అన్నయ్యలో బాగా చూసింది ఏంటి అంటే హార్డ్ వర్క్ అండి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అసలు అంత మైండ్ సెట్ ఎలా అని నాకు నిజంగానే ఇదే అర్థం కావట్లేదు. చాలా సూపర్. అసలు ఇన్ని ఇయర్స్, అసలు ఒక వ్యక్తి చూడండి, మనం ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళి ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండి మళ్ళీ సిక్ అయిపోతాం, అంటే ఇంటికి వెళ్ళాలి ఇలా ఉంటుంది. కానీ నాన్ స్టాప్గా 450 డేస్ ప్లస్ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా అంత ఎనర్జీ, అసలు అంత హెల్త్ పరంగా కానీ నిజంగానే అది మిరాకిల్ అనే చెప్పాలి, దేవుడిచ్చిన వరమే నిజంగానే. మీరు ఇలాగే ఇంకా చాలా చెయ్యాలి. బట్ ఏంటంటే మనం చేసే చిన్న కామెడీ కూడా అది హెల్దీగా ఉంటే మనకి అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూసే వాళ్ళందరూ కూడా నీకే సపోర్ట్, ప్రజెంట్ చాలా వరకు సపోర్టింగ్ ఉంది నీకు. మీరు ఇలాగే చెయ్యండి, MCN మీద యుద్ధం ఆపకండి. మేమందరం కూడా మీకు సపోర్ట్గా నిలుస్తాం. నెక్స్ట్, అదేవిధంగా చాలామంది అన్వేష్ అనే ఛానల్ని అనుసరిస్తున్న యూత్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా లైఫ్లోని ఏదో ఒకటి మీరు కూడా ఏదో ఒకటి సాధించండి, చెయ్యండి. డెఫినెట్గా ఆ రోజు అనే కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంకా మీ ఫ్యామిలీ మెయిన్ హ్యాపీగా ఫీల్ అవుతారు.
నిజంగానే నా దగ్గర అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రీగా ఆపర్చునిటీస్ అంటే నేను ఏదో 10,000 తీసుకోనో 100,000 తీసుకొని మీకు ఆపర్చునిటీ ఇవ్వడం కాదండి, నేను ఫ్రీగా మీకు ఆపర్చునిటీ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను, నాకు కాంటాక్ట్ చేయండి. కింద కూడా నా లింక్లో కూడా నా నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ చేయండి. నేను అంటే నేనే ఏం చేసైతే నేను డెవలప్ అయ్యాను, డెఫినెట్గా మీకు కూడా అది నేను చెప్తాను, మీకు కూడా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కరెక్ట్గా మనం 1 ఇయర్ 2 ఇయర్స్ కనుక మన గురించి మనం వర్క్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ఫుల్ అవుతాం లైఫ్లోనే. ఫస్ట్ మనం సక్సెస్ అయితే లైఫ్లో హ్యాపీగా ఆనందించేది మన ఫ్యామిలీ మెంబర్స్ అండి, నేనైతే చెప్తున్నాను. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఇస్తాను కదా, నాకు కాల్ చేయండి. ఓకే మరి, ఉంటాను, థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్యూచర్లో ఫర్దర్గా నేను ఏమైనా వీడియోస్ చేసినా నాకు సపోర్ట్ చేసి నెక్స్ట్ నేను కూడా 10 మందికి హెల్ప్ చేశానని నాకు హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరైనా సరే కెరియర్ కావాలనుకున్న వాళ్ళు, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీగా నాకు చెప్పింది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు, నేను చెప్పింది మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. డెఫినెట్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్, ఓకే అన్వేషణ, నువ్వు ఇలాగే ఎంసీఎన్ మీద యుద్ధం చేయి. డెఫినెట్గా మనం చాలా మంచి ప్రస్తుత మన తెలుగుడి ఇదనేది ట్రావెలింగ్, రియల్ ట్రావెలింగ్ అనేది చూపిస్తున్నాం. ట్రావెలింగ్ని కూడా వదలకు, ట్రావెలింగ్ని వదలకు, ఎంసీఎన్ మీద యుద్ధం కూడా వదలకు, రెండు కూడా వర్క్ చేయి. ఓకే అన్నయ్య, సరే మరి, ఓకే ఉంటా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.